ఈరోజు ఏబీవీపీ విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం చేయలేని విద్యాశాఖ మంత్రి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి ఆయన శవయాత్రకు పాల్పడడం జరిగింది. అయితే పోలీసులు అత్యుత్సాహంతో మా శవయాత్రని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో చూసుకుంటే విద్యారంగ పరిస్థితులు, ముఖ్యంగా స్కూళ్ళు, కార్పొరేటివ్ ప్రైవేటు స్కూళ్ళను మనం చూసుకుంటే అధిక ఫీజు దోపిడీలు, టాలెంట్ టెస్ట్ల పేరుతో, యూనిఫామ్ల పేర్లతో, బుక్స్ పేరుతో 10,000కు పైగా 2వ క్లాసు 3వ క్లాసు విద్యార్థుల దగ్గర 10,000కు పైగా వసూలు చేస్తున్నటువంటి గాతలాలు ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు ఎన్నో స్కూళ్ళు అయితే పర్మిషన్లు లేకుండా వసతి గృహాలను నడుపుతున్నాయి. అటువంటి ప్రతి పాఠశాలను కూడా గుర్తింపు రద్దు చేసేంత వరకు ఏబీవీపీ ఉద్యమాలను ఆపదని చెప్పి అవసరమైతే కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం.